రైట్, ఇంకా కొద్ది గంటల్లో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ఒక బాంబు పేల్చే వార్తని చెప్పిండు. కొద్ది గంటల్లో ఎన్నికల ఫలితాలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు ఉత్కంఠంగా ఈ ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతకీ మూడోసారి ముచ్చటగా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తుందా అని ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ అని కూడా కాంగ్రెస్కి అనుకూలంగా ఫలితాలను అయితే చూపించాయి. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ డిసెంబర్ 3న ఫలితాలు ఉంటాయి. డిసెంబర్ 4న క్యాబినెట్ మంత్రుల సమావేశం ఉంటుంది. ఈ క్యాబినెట్ మీటింగ్ అత్యంత కీలకం, ప్రతి ఒక్కరు కూడా హాజరు కావాలి. అలాగే ఎగ్జిట్ పోల్స్ చూసి ఎవరు కూడా అధైర్యపడొద్దు. ముఖ్యంగా ఎగ్జిట్ పోల్స్లో చూపించింది అంత నిజం కాదు, అధైర్యపడొద్దు. ఎగ్జిట్ పోల్స్ వదిలేయండి, ఎగ్జాక్ట్ పోల్స్ మనం చూస్తాము. డిసెంబర్ 3న ఫలితాలు అయితే ఉంటాయి. ఫలితాలకు ఒక రోజు ముందుగానే అందరూ శాసనసభ్యులు అందరూ కూడా తనతో టచ్లో ఉండాలని చెప్పేసి ఆ మరునాడే ఫలితాలు ఉంటాయి కాబట్టి అందరూ కూడా తనతో టచ్లో ఉండాలి, పిలిచినప్పుడు అలర్ట్గా ఉండాలి, రావాలి. అలాగే ఫలితాలు వచ్చిన వెంటనే కూడా 4న క్యాబినెట్ సమావేశం ఉంటుంది, మంత్రుల సమావేశం ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. ఎవరు కూడా అధైర్యపడొద్దు అని సీఎం కేసీఆర్ ధీమా అని తెలంగాణ ప్రజల్లో కానీ ముఖ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో కానీ భరోసా నింపే కార్యక్రమం అయితే చేపట్టారు. ముఖ్యంగా భారత రాష్ట్ర సమితిలో ఎమ్మెల్యేలను అందరినీ అలర్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఎవరు భయపడద్దు అంటే ఇండైరెక్ట్గా కేసీఆర్ ప్రభుత్వాన్ని మనమే ఏర్పాటు చేస్తున్నాము, ఎవరు అధైర్యపడద్దు అంటే ఇక్కడ ఎవరు కూడా వేరే ఆలోచన, సెకండ్ థాట్ ఎవరికి కూడా రావద్దు అనే ఉద్దేశంతోనే కేసీఆర్ ఇలా చెప్పాడు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో కానీ బీఆర్ఎస్ పార్టీలో కానీ అసమ్మతి ఎమ్మెల్యేలు ఒకరో ఇద్దరు ఉంటారు, ఓసారి 3-4 కూడా ఉండొచ్చు. వాళ్ళు గోడ దూకే ప్రయత్నంలో ఉంటారు. మొత్తం రాష్ట్రం అంతా కాంగ్రెస్ గాలులు. ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్కే అనుకూలంగా ఉంది కాబట్టి ఎవరైనా ఎమ్మెల్యేలు చేయిజారిపోయే అవకాశం ఉంది కాబట్టి అందరినీ అలర్ట్ చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విధంగా 3న ఫలితాల తర్వాత 4న క్యాబినెట్ మీటింగ్ ఉంటుందని చెప్పడం వెనుక ఇదే రహస్యం అని చెప్పేసి చాలామంది రాజకీయ విశ్లేషకులు అంటున్నమాట. చూడాలి, ముఖ్యంగా నిజంగా కేసీఆర్ అన్నట్టుగా 3న ఫలితాలు బీఆర్ఎస్కి అనుకూలంగా వస్తే 4న మాత్రం క్యాబినెట్ మీటింగ్ ఉండడం అయితే తప్పకుండా ఉంటుంది.